Hi friends, welcome to my channel, Ruhi Lifestyles. Telusu kada mana channel aithe nenu kottaga start chesanu. So dan kosam mee andar support kavali. So nenu indulo naithe inko video ni post chestunanu. Indulo nenu mana face anedi chaala clear ga and glowing ga avadam kosam aithe nenu meeku oka remedy chupistanu. Adaithe milk tho. So నా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మన ఫేస్ కోసం నేను ఇది ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేశానంటే, ఒక ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పు మిల్క్ని తీసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మనకు ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా క్లియర్గా అలాగే చాలా బ్రైట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళి వచ్చినా కూడా, ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు కూడా ఇది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను మిల్క్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. సో మనకి ఇది ఇలా ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఫేస్ని ఇది పక్కన పెట్టేసి ఒక క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు మిల్క్ ఇలా వస్తాయి కదా. సో చూస్తున్నారు కదా, ఇది మిల్క్ అయితే ఇలా అయిపోయింది. సో మనం ఇది తీసుకొని ఇలా రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా, ఇలా రౌండ్ షేప్లో కంప్లీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. కొంచెం కూల్గా ఉంటుంది, కాకపోతే మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు అంత కూల్నెస్ పడది అనుకుంటే మామూలు పాలతోటైనా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు ఎక్కడన్నా డార్క్ సర్కిల్స్ ఇలా అనిపిస్తే అక్కడ కొంచెం ఇలా రబ్ చేస్తూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇలా కరిగిపోయేంత వరకు కూడా మనం ఇలా. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా ఇలా క్లియర్గా ఇలా చూసినట్లయితే చూపించడం జరిగింది. సో మనం ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా, బయటికి వెళ్ళే ముందు అయినా ఇలా చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. 100% అయితే నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడైనా వెళ్ళే ముందైనా ఇలా చేస్తాను. మన ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో మిల్క్ వల్ల అయితే మనకు చాలా యూజెస్ ఉంటాయి. సో ఇది ఇది కూడా మనకు ఫేస్కి పచ్చిపాలు అయితే చాలామంది పెడతారు, కానీ ఫ్రిడ్జ్లో అయితే నేనే ఫస్ట్ అనుకుంటా చూపించడం. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫేస్ అయితే నేను ఆల్రెడీ వాష్ చేశాను, మీకు రిజల్ట్ అర్థమవుతుంది. సో మన ఫేస్ అనేది అయితే చాలా క్లియర్గా అవుతుంది ఇలా చేయడం వల్ల. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, కొంచెం కూల్గా అనిపిస్తే మాత్రం పచ్చిపాలతో ట్రై చేయండి, మీకు కూల్నెస్ పడకపోతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను తప్పకుండా అవే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.